గారు, ఇప్పుడు ఆశా గారు, వినాయక చవితి శుభాకాంక్షలు దేశంలో ప్రపంచంలో ఉండేటువంటి హిందూ సమాజానికి మొత్తానికి కూడా. ఇప్పుడు మిత్రులు, చాలామంది మిత్రులు, రెండు పార్టీలు, కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మిత్రులు, బీఆర్ఎస్ మరియు ప్రొఫెసర్ శేష్ గారు మాట్లాడిన తర్వాత చర్చ మీరు ఇచ్చిన టాపిక్ కు పరిమితమైతేనే బాగుంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ మిత్రులు ఎక్కడి నుంచి కాశ్మీర్ దగ్గరికి వెళ్ళినాడు, ఇక్కడ అక్కడ వెళ్తున్నాడు. దేశం పరిపాలన ఇప్పుడు మీరు మణిపూర్లో చేసిన చెప్తాము, మహారాష్ట్రలో చేసిన చెప్తాము, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో మీరు చేస్తున్న చెప్తాము, మహారాష్ట్రలో చేస్తున్న చెప్తాము, ఆంధ్రప్రదేశ్. రామూర్తి గారు, రామూర్తి గారు, ఒక్క నిమిషం, మీరు ఏది మాట్లాడాలి విన్నారు కదా, ఒక్క నిమిషం వాళ్ళ టర్న్ వాళ్ళు మాట్లాడివ్వండి. దయచేసి సంస్కారం రామూర్తి గారు, రామూర్తి గారు, రామూర్తి గారు, ప్లీజ్ ప్లీజ్, ఒక్క నిమిషం, ప్రజలు చూస్తున్నారు. మీరు చెప్పినటువంటి ప్రశ్నలకు సమాధానం కావాలా వద్దా? మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం కావాలా వద్దా? ప్లీజ్ రామూర్తి గారు, డిబేట్ లో మీరే కాదు, మీరు మాట్లాడినప్పుడు ఎవరు కూడా డిస్టర్బ్ చేయలేదు, ఇంటరాక్ట్ చేయలేదు. ప్లీజ్ రామూర్తి గారు, టైం వేస్ట్ అవుతుంది, నెక్స్ట్ టైం మీ టైం కూడా వేస్ట్ అవుతుంది. ప్లీజ్ రామూర్తి గారు, రామూర్తి గారు, ప్లీజ్ నా ఆడియో వినిపిస్తే ప్లీజ్ ఒకసారి కనీసం ఇక్కడ కూర్చున్న వాళ్ళకైనా వాల్యూ ఇవ్వండి. మీకు టైం ఇచ్చాను, మీ టైం లో మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం ప్లీజ్, అరే ఒక్క నిమిషం వినండి రామూర్తి గారు, ఒక నిమిషం వినండి ప్లీజ్. ప్లీజ్ మీ టర్న్ లో మీరు ఎక్కడికెక్కడికో వెళ్ళి మాట్లాడారు, ఆ మేనిఫెస్టో గురించి కూడా మాట్లాడారు, అప్పుడు ఎవరు ఇంటరాప్ట్ చేయలేదు, టాపిక్ కాకుండా మాట్లాడని చెప్పి ఎవరు చెప్పలేదు. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు, చెప్పనివ్వండి, ప్రజలకు వెళ్ళాలి కదా, ఏం చెప్తున్నారు ఏంటని చెప్పి కనీసం క్వశ్చన్ చేయడానికైనా వినాలి కదా, సహనంగా ఉండండి ప్లీజ్. ప్లీజ్ వెంకటరెడ్డి గారు, ఏ విధంగా సహాయానికి సంబంధించి కేంద్రం 3,300 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి, ఏ రాష్ట్రానికి ఎంత అనుకోవాలి? 1980లో టీం ఏ పోరాటం లేని వాళ్ళు, మెల్లమెల్లగా ఒక్క సీట్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ దాకా వచ్చింది. మేము కూడా గట్టిగా వస్తాం, ఎంత దొరపడుతున్నారండి. రామూర్తి గారు, రామూర్తి గారు, ఓకే, మీకు కావాల్సుకుంటే ప్రత్యేకంగా మీ ఇద్దరు గురించి డిబేట్ పెడతాం. మీరిద్దరు మీ పర్సనల్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందరు, ఈ రోజు దాని గురించి డిబేట్ పెట్టలేదు. వరద సహాయం గురించి ప్లీజ్ రామూర్తి గారు, ప్లీజ్ అండి, ప్లీజ్. మీరు జమ్మూ కాశ్మీర్ మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ ఉన్నారు, అప్పుడు కూడా ఇంటరాప్ట్ చేయలేదు కదా ఆయన, ఒక్క నిమిషం ప్లీజ్. అరే వినండి రామూర్తి గారు, వినండి రామూర్తి గారు, వినండి. ఇప్పుడు మనం నేషనల్ టాపిక్ తీసుకోలేదు, నేషనల్ గురించి మాట్లాడలేదు, స్టేట్ కావాల్సినటువంటి నిధులు నష్టాన్ని భరించడం ఏ విధంగా భర్తీ చేయాలి ప్లీజ్. ఈ విధంగా చేస్తూ ఉంటే కష్టం అండి, మనం ఆన్సర్ తెలుసుకోవాలి ప్లీజ్ రామూర్తి గారు. మళ్ళీ మీకు టైం ఇస్తాను, అప్పుడు ఏదైనా ఉంటే నోట్ చేసుకొని మాట్లాడండి. వెంకటరెడ్డి గారు, ఆయనే మాట్లాడాడు వీడు, నేనే మాట్లాడాను, ఆయన మాట్లాడమనండి. సంస్కారహీనంగా కడుపు మండుతుంది, సంస్కారహీనం అంటే కడుపు మండుతుంది. మీరు దేశ ఆకృతి మన నామిషన్ చేయకండి, దేశ ప్రజల విషయంలో మీరు చేస్తున్న పరిస్థితులు, దేశ పరిస్థితుల విషయంలో చూడండి ఎంత ఘోరం అండి. దేశ పరిస్థితుల్లో ఏ విధంగా దేశ విషయం అర్థం కావట్లేదు. నేను ఒకటి చెప్తాను వినండి, దానికి ఆన్సర్ కావాలంటే మీరు ఒక నిమిషం వెయిట్ చేయాలి. ఆచా గారు, సమాధానం చెప్పిన వాళ్ళే, రామూర్తి గారు, మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాను. ఒక్క నిమిషం ఆగండి, నన్ను నన్ను మాట్లాడండి. నేను ఎక్కువ పెట్టాం ఇచ్చాను, ఇప్పటి వరకు చాలా టైం ఇచ్చాను, చాలా విషయాలు మాట్లాడారు ప్లీజ్ రామూర్తి గారు. మహిళలను, ఒక మహిళలను ఏదైతే అడవిలో ఆధారపడుతున్న మహిళలు, వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోండి రామూర్తి గారు ప్లీజ్. మీరు మీ పార్టీ గురించి మాట్లాడిన దానికి మీరు క్షుణ్ణంగా వెళ్ళండి. మీ టైం అయిపోయింది, నేను వెంకటరెడ్డి గారిని అడగడం జరిగింది, కేంద్రం ఏ విధంగా రెండు రాష్ట్రాలకి అని ఆయన సమాధానం చెప్పడం. ప్లీజ్ అండి, ఇప్పుడు ప్లీజ్ ప్లీజ్.